అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మేము దసరా షాపింగ్ కొరకు అని చెప్పేసి మంచిర్యాల మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట. ఒక చిన్న పని ఉండే, ఆ పనితో పాటు చూసుకొని మంచిర్యాలకి అయితే వచ్చినాము. మేము ఎప్పుడు దసరా పండగకి బట్టల షాపింగ్ అనేది చేయలేదనమాట. ఎప్పుడైనా పెళ్లిళ్ళకి కొనుక్కుంటే అవే కట్టుకునేది అనమాట. మాకు ఎప్పుడైనా ఏమనిపిస్తుంది అంటే పెళ్లిళ్ళు అంటే అందరు కలుస్తారు కదా సంబరంగా అని చెప్పేసి షాపింగ్ చేస్తాము. ఈ పండుగలు ఏవైతే ఉంటాయో అవి ఇంటి దగ్గరనే జరుపుకుంటాం కదా, ఎందుకు కొత్త బట్టలు అన్నట్టుగా. మేము అసలు ఎప్పుడు దసరా పండగకి షాపింగ్ చేయలేదు, ఫస్ట్ టైం అనమాట. మా ఆయన అడిగిన అనమాట మెల్లగా, దసరా పండగకి ఏమైనా షాపింగ్ ఉందా అంటే, ఎందుకు లేదు నేను రెండు డ్రెస్సులు కొనుక్కుంటా అన్నాడు. అంటే మరి మాకంటే మీకు ఉన్నదా, లేకుంటే అన్నది, మరి మేము కూడా చేస్తాం షాపింగ్ అని చెప్పేసి పనిలో పని ఇప్పుడు మంచిర్యాల మా పిన్ని దగ్గరకి వచ్చినాం అనమాట. నాకైతే షాపింగ్ అనగానే మా పిన్నితో చేసిన షాపింగ్లే ఎక్కువ ఉంటాయి అనమాట. ఎప్పుడైనా మా పిన్ని ఉండాలి, ఎప్పటికీ ఇద్దరం అడుగుతూ అట్లా షాపింగ్ చేస్తూ ఉంటాం అనమాట. సరదాగా ఆ టైంను మాత్రం పెంచుతూ ఉంటాం. తొందరగా మాత్రం షాపింగ్ చేయము. మా ఆయన షాపింగ్ ఏమో 10 నిమిషాలలో అయిపోతుంది, మా ఇద్దరు షాపింగ్ అయితే ఇక 4 గంటలు 5 గంటలు. మా ఇద్దరు అంటే పిన్ని తీసుకోదు పాపం, నాకోసం వేస్తుంది, నాకోసమే దేవుళ్ళు వస్తుంది. ఎప్పుడొస్తారు, హన్మకొండలో చేసినాం, హన్మకొండలో ఇద్దరం తీసుకున్నాం. ఎప్పుడైనా నా షాపింగ్ కొరకే 4-5 అవర్స్ మా బాబాయ్ కానీ మా పిన్ని కానీ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అనమాట. మాకు మంచిర్యాలలో ఎక్కువ నచ్చుతాయి బట్టలు. ఇంకా ముఖ్యంగా ఇంకా పిన్ని ఉంటుంది కదా మంచిర్యాలలో అయితే, అందుకని చెప్పేసి ఎప్పుడైనా షాపింగ్ అట్లా అనమాట. మా బాబాయ్ పాపం పిల్లల్ని కేర్ చేస్తూ ఉంటాడు, ఇదంతా నచ్చుతుంది అనమాట. మా పిన్ని కూడా నాకోసం సారీ షాపింగ్ సెలెక్ట్ చేసాడు. అట్లా మేము లాస్ట్కు 2 చీరలు పట్టుకొని మా ఆయనకి చూపెడితే అప్పుడు మా ఆయన సెలెక్ట్ చేస్తాడు అనమాట. అది ఇట్లా సరదాగా షాపింగ్ అని అయితే మంచిర్యాలకి వచ్చేసినాము. మరి ఏమేమి షాపింగ్ చేస్తాము ఏందనేది చూద్దాము. ఇక్కడ వరకు ఇక్కడ టైం అనేది స్పెండ్ చేసిన వాళ్ళ మా నాన్నమ్మ కూడా ఉంది కదా, నాన్నమ్మని కూడా చూసిపోయినట్టుంటుంది అని చెప్పేసి నాన్నమ్మ దగ్గర ఇప్పటిదాకా టైం స్పెండ్ చేసినాం అనమాట. చెన్నై షాపింగ్ మాల్ పోదాం అని పిన్ని అంటా ఉంది అనమాట. అక్కడ మంచిగా కొత్తగా పడ్డదట. అయితే చూద్దాం మరి ఏమేమి షాపింగ్ చేస్తాం ఈరోజు ఏందనేది చూద్దాం. హాయ్ బాబాయ్, ఈ రోజు మేము వస్తున్నందుకు అనుకోకుండా మా బాబాయ్ కూడా వీక్ ఆఫ్, నాకు కలిసి వచ్చింది అనమాట. ఇక షాపింగ్ కి రెడీ అబ్బావా? రెడీ అనిపిస్తుంది. నేనేదో 2 డ్రెస్సులు కొందామని అనుకున్నా గానీ మళ్ళీ ఆగం అయ్యేటట్టుండదని భయం కూడా అవుతుంది. ఏదో భగవంతు చేతిలో పెట్టామంత భారం అంతా. షాపింగ్ అంటే చాలు, మా ఆయన టైం వేస్ట్ చేశానని ఒక పెద్ద రంద్ అనమాట. ఉంటుందని కూడా రందే, చిటుక్కడ తీసుకొని సడుక్కడ రావాలి. మా ఆయనకైతే ఏదైనా 10 నిమిషాలలో కావాలి. నేను 10 నిమిషాలలో పట్టు చీర సెలెక్ట్ చేసాడు అనేది ఒక చరిత్ర అది. సరే మరి భయం పోదాం బాయిగా, ఇంకా అందరం అయితే రెడీ అయినాము, సరదాగా వెళ్ళిపోదాం ఇంకా షాపింగ్ కి. అనమ్మ హాయ్, ఎట్లుంది నాన్న ఆరోగ్యం ఇప్పుడు? ఇప్పుడు ఓకే, ఇంతకు ముందు వచ్చేసరి అయితే మరీ నడవలేని పరిస్థితులు అట్లుండే, ఇప్పుడు కొంచెం నడుస్తా ఉంది. అదే ఉందే వల్ల కోలుకుంటా ఉంది అనమాట. సరే నానమ్మ, మేము షాపింగ్ కి పోయేస్తాం ఇక. ఇది మొత్తానికి మేము చేసిన దసరా షాపింగ్. మా జీవితంలోనే మేము పండక్కి ఇంత పెద్ద షాపింగ్ అయితే చేయలేదు. మేము మనిషికో డ్రెస్ కొనుక్కుందాము అని చెప్పేసి అక్కడికి పోయినాము. ఏదో చిన్న చిన్నగా తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే అక్కడికి పోయిన తర్వాత మొత్తం ఒకటి ఒకటి వేసుకుంటా అంటే బిల్లు పెరిగిపోయింది. బిల్ అనేది 40,000 అయ్యింది, మొత్తం కలిపి 40,000 అయింది. పనిలో పని చెప్పులు కూడా కొనుక్కుందామని చెప్పేసి చెప్పులు కూడా కొనుక్కున్నాము. ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి కొనుక్కున్న బట్టలే పండగలకు తొడుక్కునేది, ఎప్పుడైనా బావని అడుగుదామని అనుకునేది, కాకపోతే బావ ఎప్పటికప్పుడు పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేదన్నమాట. పరిస్థితుల వల్ల ఇక ఎప్పుడు పండక్కి కొనుక్కోలేదు. నాకు కూడా అందరితో పాటు అరే కొత్త బట్టలు తొడుక్కుంటే బాగుండు, దసరాకు బతుకమ్మకు కొత్త చీరలు కొనుక్కుంటే బాగుండు అని అనిపించేది. పరిస్థితుల వల్ల ఎప్పుడు కొనుక్కోలేదు. ఈసారి పండక్కి ఇంత పెద్ద షాపింగ్, మన 40,000 బిల్లు, అసలు ఏమేమి కొన్నాము ఏంది అనేది చూద్దాము. ఇక ఫస్ట్ వచ్చేసి మా మిల్కమ్మ ఫ్రాక్. మా మిల్కీకి ఫ్రాక్స్ అంటే మస్తు ఇష్టము. ఇట్లా లాంగ్ ఫ్రాక్లు వేస్తే వాళ్ళు ఇట్లా తిరుగుతా అంటే చెమక చెమకా ఇస్తాడే మంచిగా అనిపిస్తుంది కదా. ఇగో దీనికి మొత్తం చెమకీలు వచ్చినాయి, ఫుల్ ఆల్ ఓవర్ చెమకి. ఇట్లా డేలో కొంచెం డల్ కనబడుతుంది కానీ నైట్లో మాత్రం మస్తు మెరుస్తుంది. వెనకాల కూడా ఆల్ ఓవర్ వర్క్ వచ్చాడు, మంచిగా అనిపించింది, మస్తు గ్రాండ్గా ఉన్నది. ఫస్ట్ అయితే పట్టులంగా తీసుకుందాం అనేసి ఉండే, మళ్ళీ కుట్టుడు అదంతా ప్రాసెస్ కాదు కదా, ఫ్రాక్ తీసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి ఫ్రాక్ తీసుకున్నాము. ఇది వచ్చేసి 2500 పడ్డది, కాకపోతే 2500 పెట్టినందుకు మస్తు సూపర్ గ్రాండ్గా చాలా అంటే చాలా బాగుంది. ఏదైనా పెళ్ళిళ్ళకి వేసిన రిసెప్షన్కి వేసిన సూపర్ మెరుస్తుంది, అందుకని చెప్పేసి
ఇట్లా తీసుకున్నాం. మళ్ళీ మిల్కీకి కలర్ లేదు అందుకని చెప్పేసి ఈ కలర్ అయితే తీసుకున్నా అనమాట. మిల్కీ నచ్చిందారా నీకు? ఇదన్నమాట. ఇక అడిగి పోయి అంటే నేను చీర ఒకటి తీసుకుంటా కావచ్చు అని అనుకున్నా. అక్కడికి పోయిన తర్వాత ఈ టాప్స్ ఇవన్నీ ఆఫర్లో ఉన్నాయి అందుకని చెప్పేసి, ఆఫర్లో ఉన్నాయి కదా ఇవి కూడా ఇప్పటికి అక్కడికస్తూ ఉంటాయి అనమాట, అందుకని చెప్పేసి ఇగో ఇవి కూడా తీసుకున్నా. ఈ డ్రెస్కి అయితే 3 చున్నీ, ఈ ప్యాంట్ ఇది కూడా వచ్చింది. ఇంకా కొన్ని టాప్స్ కూడా తీసుకున్నా తక్కువ రేట్లో వస్తున్నాయి అని చెప్పేసి. అక్కడికి పోయిన తర్వాత ఆఫర్స్ అన్నీ ఆకర్షంగా మనకు కనబడుతూ ఉంటాయి కదా, బై వన్ గెట్ వన్ అట్లా ఉంటే. ఇంకో ఎల్లో కలరు, ఇది వచ్చేసి ఎల్లో అండ్ వైట్ కలర్ మిక్స్ వచ్చింది ఇట్లా టాప్. దీన్ని మళ్ళీ అడ్జస్ట్ చేపిస్తూ ఉండాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకోటి స్కై బ్లూ కలర్ టాపు, ఇవి 500కు 2 అట్లా ఉన్నాయి. ఒకటేమో 600కి 2 అట్లా ఆఫర్స్లలో వచ్చినాయి ఈ వైట్ కలరు. ఇగో ఈ చున్నీలు కూడా ఆఫర్లలో బై వన్ గెట్ వన్ లాగా వచ్చిందనమాట, అందుకని చెప్పేసి ఇది కూడా తీసుకున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా మిల్కమ్మకి పాయింట్. మిల్కీకి బాగా టీషర్ట్లు ఉన్నాయి, కాకపోతే పాయింట్లు ఎక్కువ లేవు అనమాట. అయితే ఆ టీషర్ట్లు ఉన్నాయి కదా, ఒక పాయింట్ తీసుకుంటే ఆ టీషర్ట్లతో కలిపి వేయచ్చు అని చెప్పేసి ఈ పాయింట్ కూడా తీసుకున్నా. ఇక మిల్కీకి కాటన్ ఫ్రాక్స్ లేవు, ఎప్పటికీ టీషర్ట్స్ లేకపోతే 3x4 పాయింట్లు అట్లా వేస్తూ ఉన్నా, మీ స్కూల్కి వేసుకోబోస్తుంది అని చెప్పేసి. ఇంకో ఈ 2 ఫ్రాక్లు అయితే తీసుకున్నా, ఇవి నమ్మగలుగుతారా 250 రూపాయలకే ఒకటి. అదే చెన్నై షాపింగ్ మాల్ కొత్తగా పడ్డది కదా, బాగా ఆఫర్స్ అనేవి ఉన్నాయి అందుకని చెప్పేసి తక్కువకి వస్తున్నాయి కదా అని చెప్పేసి 250కే వస్తున్నాయి కదా అని ఇవి 2 కూడా తీసుకున్నా. ఇది కొంచెం వెరైటీగా ఉంది అని చెప్పేసి ఇది కూడా సాఫ్ట్ క్లాత్ తీసుకున్నా. ఒక్కొక్క వెరైటీలు వేస్తూ ఉండాలి కదా, పిల్లలు ఎదుగుతూ ఉన్న కొద్ది ఎప్పటికీ గడ్డిమాట్లలో దొరికే టీషర్ట్లు పాయింట్లు గివ్వే వేస్తూ ఉన్నా. ఇవి కొంచెం వెరైటీగా ఉన్నాయి కదా అని చెప్పేసి తీసుకున్నా. ఇది 400 పడ్డది ఈ ఫ్రాక్కి. ఇక నెక్స్ట్ వచ్చేసి మా కన్నయ్యకి. మా కన్నయ్యకి కూడా గ్రాండ్గా కోట్ లాగానో లేకపోతే డిఫరెంట్గా ఏదన్నా ఒకటే తీసుకుందాం అనేసి అనుకున్నా. కాకపోతే మా కన్నయ్య చర్మాన్ని కొంచెం కుట్టినట్టు అయినా కూడా అస్సలు వేసుకోడు, జీన్స్ కూడా వేసుకుంటలేడు అట్లా ఉన్నదన్నమాట. ఎప్పటికీ షార్ట్లు టీషర్ట్లు మెత్త క్లాత్ ఇవే వేస్తూ ఉన్నాడు. ఒక్కటి ఏదన్నా కోట్ లాగానో అట్లా కొనే బదులు టీషర్ట్లు అయితే ఎక్కువ వస్తాయి కదా, స్కూల్కి వేసుకోతారు లేకపోతే ఎట్లా పోతూ ఉన్నా ఎక్కువ జతలు ఉంటాయి, ఒకటే కొనొద్దు ఎక్కువ రేట్ పెట్టి ఒకటే కొనే బదులు ఆ ఒక్క రేట్లోనే బాగా వస్తాయి కదా అని చెప్పేసి టీషర్ట్లు అయితే తీసుకున్నా. ఇట్లా బొమ్మ టీషర్ట్లు అయితే మంచిగా వేస్తాడు మా కన్నయ్య. క్లాత్ కూడా మస్తు సాఫ్ట్గా ఉంది. ఇంకో ఇట్లా అక్కడ ఆఫర్స్ ఉన్నాయి, ఇది 200కి 222 అన్నమాట ఈ డ్రెస్. ఈ షార్ట్ టీషర్ట్ కలిపి 222కి అట్లా వస్తే 3 తీసుకున్నా ఇట్లా. మస్తు తక్కువ రేట్ అనిపించింది నాకైతే ఈ 222కి. ఒక టీషర్టే మనం 300-400 పెట్టి కొంటాం కదా, అట్లాంటిది ఈ షార్ట్ టీషర్ట్ కలిపి 222కి అని చెప్పేసి తక్కువ కస్తాని అని చెప్పేసి 3 జతలు తీసుకున్నా. ఇంకో ఇట్లా ఒకటి మన కనకాంబరాల కలర్ తీసుకున్నా, ఇది వచ్చేసి క్రీమ్ కలరు, ఒకటి ఎల్లో కలరు. మా కన్నయ్య కోటు అంటాడు. ఇంకా షర్ట్ కూడా ఒకటి తీసుకున్నా, ఎప్పటికీ టీషర్ట్లే వేస్తున్నా కన్నయ్యకి అందుకని చెప్పేసి ఈ షర్ట్ కూడా తీసుకున్నా. ఈ షర్ట్ వచ్చేసి లోపల టీషర్ట్ వచ్చింది, టీషర్ట్ కమ్ షర్ట్ వెరైటీగా అనిపించింది నాకు అందుకని చెప్పేసి ఇది కూడా తీసుకున్నా. ఎప్పటికీ ఒకేలా కనే బదులు కొంచెం ఎప్పటికీ ఒకేలా కనబడే బదులు కొంచెం వెరైటీగా ఉంటే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఇట్లా అక్కలాగా వచ్చింది. లోపల టీషర్ట్ ఉంది, ఇది వేయాల్సిన అవసరం లేదు, దీనికి అటాచ్ ఉంది, వచ్చి ఇట్లా వచ్చింది. గ్రీన్ కలర్ బాగుంది, లేని కలర్లు తీసుకోవడానికి ఎక్కువ ప్రయత్నించిన. ఇగో ఇది ఇది మాత్రం 222 కాదనమాట, కొంచెం ఎక్కువ ప్రైస్ పడ్డది దీనికి 689కి. ఈ జీన్స్ లాగా వచ్చింది షార్ట్, కాకపోతే ఈ జీన్స్ కన్నయ్యకి అక్కడ ఎదురుగా కనబడేసరికి కన్నయ్య కూడా ఇది ఇది అది ఇది అని చెప్పేసి అన్నీ వేస్తూ ఉన్నాడు. ఓకే ఆహా, రివర్స్ వేసుకుంటే రివర్స్ కూడా వేసుకుంటావా కన్నయ్య? రివర్స్ వేసుకోరాదు. ఇది టీషర్ట్ అండ్ ప్యాంటు. ఇంకా మా కన్నయ్య ఈ షర్ట్ మీదకి వేసుకోవడానికి అని చెప్పేసి ప్యాంటు, అసలు ప్యాంట్ వేసుకుంటే అస్సలు ఇష్టం ఉండేది. 2-3 జీన్సులు ఉన్నాయి, అవి వేసుకుంటలేడు. కాకపోతే ఇక ఎట్లనో అట్లా మెప్పించి అయితే డాడీ వేసుకుంటాడు కదా అటువంటి జీన్సే ఇది అది ఇది అని చెప్తే ఇంకా డాడీ లాంటి బెల్ట్ కూడా కావాలని చెప్పేసి ఇక ఇది సెలెక్ట్ చేసిండు అక్కడ. ఇది కూడా మంచి ఆఫర్లే ఉన్నాయి, 888కి 2 జీన్స్లు అట ఇట్లాంటివి. ఇది ఒకటి తీసుకున్నా అంటే 444 రూపాయలు పడ్డది ఈ జీన్స్కి. అక్కడ ప్రైజెస్ అయితే నాకైతే మస్తు రీజనబుల్ అనిపించింది. ఇంకా ఆ షాపింగ్ మాల్ కొత్తగా ఓపెన్ చేసాడేమో కానీ నాకు మంచిగా కలిసి వచ్చింది అనమాట మా ఆయన బట్టలు. ఇంకో మా ఆయన ఎప్పుడైనా కిల్లర్ ప్యాంట్లే వాడుతూ ఉంటాడు, కిల్లర్ షర్ట్లు కూడా తీసుకున్నాడు ఈసారి, ఏవైతే బ్రాండెడే వాడుతూ ఉంటాడు అనమాట. ఒకప్పుడైతే మా ఆయన ఒకటే జతని ఒక సంవత్సరం పాటు అదే ఉతుక్కొని అదే వేసుకున్నాడట. అప్పటి పరిస్థితి అట్లనే ఉండనట, అటువంటి పరిస్థితి మళ్ళీ రావద్దు అని చెప్పేసి ఎప్పటికీ మా ఆయన
సిచ్యువేషన్ చేంజ్ చేయాలనుకుంటాడు అనమాట. ఎప్పటికీ ఒకేలా ఉండద్దు, అప్పుడు అట్లా గడిచిపోయింది ఇప్పుడు అట్లా ఉండద్దు అని చెప్పేసి ఎప్పటికీ కిల్లర్ పాయింట్లు ఇంకా బ్రాండెడ్ టీషర్ట్లు కానీ బ్రాండెడ్ షర్ట్స్ కానీ వేస్తూ ఉంటాడు. ఇగో ఇవి ట్విల్స్ షర్ట్ అనమాట. ఇది ఇంకా ఇది కిల్లర్ షర్ట్. ఇట్లా దీనికి ఒక్కొక్క దానికి ఇది వచ్చేసి 2000 పడ్డది, ఇది కూడా అంతే. అంటే మా ఆయన ఎందుకు ఇంత రేటు పెట్టి తీసుకుంటాడు తెలుసా? మా ఆయన షాపింగ్ చేసి అవసరం అవుతా ఉన్నది. మా చెల్లి పెళ్ళి ఉన్ను మా ఆడపడుచు పెళ్ళి ఒకటేసారి వచ్చింది కదా, అప్పుడు తీసుకున్న బట్టలు ఇంతవరకు మా ఆయన తీసుకోలేదు. బ్రాండెడ్ చేశాడు, అవి చినిగేంతవరకు అవి వేసాడు అనమాట. వేరే బట్టలు అసలు తీసుకోడు అనమాట. ఆ బ్రాండెడ్ వేసి మంచి ఎక్కువ రోజులు వస్తాయి. మా ఆయనకు కూడా ఒకటి ఉంటుంది అనమాట, తక్కువ డబ్బులు పెడితే తక్కువ రోజులు ఆగుతాయి, ఎక్కువ డబ్బులు పెడితే ఎక్కువ రోజులు ఆగుతాయి. తీసుకుంటే బ్రాండెడ్ తీసుకోవాలని చెప్పేసి ఎప్పుడు మంచిర్యాలు పోయినప్పుడే తనకు బట్టలు అనేవి తీసుకుంటాడు. ఒకటేసారి ఎక్కువ తీసుకుంటాడు, టైం వేస్ట్ చేయడు అట్లని. అదే ఎప్పటికప్పటికి కొని అవి ఖరాబ్ అవుతూ అట్లా పైసలు పెట్టాడు అనమాట. అట్లా టైం మనీ రెండు వేస్ట్ చేయడు. తనకి అట్లా రావాలన్నమాట, అట్లా ఎక్కువ ఒకవేళ తీసుకుంటే ఎక్కువ రోజులు రావాలి. అట్లా బ్రాండెడ్గా వాడాలనేసి అనుకుంటాడు. కిల్లర్ ఇది వైట్ కలర్ నాకు అయితే మస్తు నచ్చింది, దసరా చేసుకుంటాడు బావా అని చెప్పేసి. ఇంకా మా ఆయనకు సైజ్ వస్తే చాలు, నేను ఇదంతా షాపింగ్ మస్తు టైం తీసుకున్నా. మా ఆయన మాత్రం ఒక 20 నిమిషాలు తీసుకున్నట్టున్నాడు. ఆ 20 నిమిషాల టైం కూడా పట్టకపోయేది, 10 నిమిషాలనే సెలెక్ట్ చేసేది. కాకపోతే ట్రయల్ చేసింది అనమాట, ట్రయల్ చేసి వేసుకుని చేయబట్టి అంత టైం పట్టింది. మా ఆయనకు కూడా అంతే, మెత్తటి క్లాత్ ఇష్టము, ఇంకా టీషర్ట్లలో మెత్తటి క్లాత్లు తీసుకున్నాడు. ఇంకా ఈ పాయింట్లు అయితే ఇది ఒక్కటేదో వేరే బ్రాండ్ తీసుకున్నాడు, ప్యాన్ అమెరికా తీసుకున్నాడు. ఇంకా మిగతా రెండు ఇవి కిల్లర్ పాయింట్లే. మా ఆయనకి ఈ జీన్స్లలో ఏమన్నా లేని కలర్ తీసుకోబావా, లేని కలర్ తీసుకో అనేసి ఎప్పటికీ అంటూ ఉంటా. కాకపోతే జీన్స్లలో అట్లా వేరే కలర్ లాగా అట్లా ఏముండదు కదా, ఏదైనా కదా ఒకటే కనబడుతుంది, ఒకటేలాగా కనబడుతుంది. నువ్వు టైం వేస్ట్ చేయ కానీ ఏదో ఉన్న కలర్ అయినా మంచిదే కానీ వేసుకోవడానికి ఉండాలని చెప్పేసి తీసుకుంటా ఉంటాడు బావా. అది అట్లా మనమేమో ఆడవాళ్ళం ఏమో ఏమో ఆలోచిస్తాం, అక్కడ టైం వేస్ట్ అయినా మంచిదే కానీ మనకు నప్పాలి, మనకు మెచ్చాలి, ఆ మెచ్చి మనకు ఓకే అనిపించదాకుంటాం కదా. అబ్బాయిలు మాత్రం అట్లా ఆలోచించారు, ఏదో ఒకటి టక్కన కానీ అన్నట్టుగా. మా ఆయన ఇగో ఇట్లా కొంచెం దగ్గర కలర్లే అనిపించింది కానీ ఇంకా 3 టీషర్ట్లు మళ్ళీ ఏ సంవత్సరం వరకు కూడా ఇవే వేస్తూ ఉంటాడు అనమాట. అట్లా ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా చీరలు. నేను అక్కడికి పోయిన తర్వాత నా దగ్గర లేని కలర్ అని చెప్పేసి, అంచు అని చెప్పేసి, బార్డర్ అని చెప్పేసి, మధ్యలో డిజైన్ అని చెప్పేసి పిన్ని నేను మస్తు వెతికి తీసుకున్నాము. ఇంకా ఫస్ట్ పోగానే ఈ శారీ మస్తు నచ్చింది బావకి. ఇది మధ్యలో ఎల్లో అంటే మరీ ఎల్లో కాదు, టిక్ ఎల్లో కాదు, ఇంకా లైట్ ఎల్లో వచ్చి మధ్యలో ఇట్లా నెమలి అండ్ పువ్వులతో ఇట్లా ఫ్లవర్స్ వచ్చి మళ్ళీ పింక్ బార్డరే. అక్కడ పోయిన తర్వాత పింక్ బార్డర్ వద్దు, నా దగ్గర పింక్ బార్డర్ ఉన్నాయి, డిఫరెంట్గా 3-4 చీరలు ఉన్నాయి అని అంటే పింక్ బార్డర్ లేని చీరలు లేవు, ఇప్పుడు ట్రెండింగ్ అదే నడుస్తూ ఉన్నది అని చెప్పేసి మళ్ళీ పింక్ బార్డర్ వేసిండ్రు. ఇంకా ఫస్ట్ పోగానే మా ఆయనకి ఇది నచ్చింది, అక్కడ షైనింగ్ అట్లా ఇదంతా డిఫరెంట్గా అనిపించింది, ఎప్పటికి ఉండేలాగా కాకుండా ఇట్లా డిఫరెంట్గా అనిపించింది. అంచు వచ్చేసి కింద లైన్స్ వచ్చి ఇట్లున్నది. ఇంకో కొంగు కూడా పింక్ కలరే వచ్చింది. మరి ఏం చేసాడో ఏమో, ఈ బ్లౌజ్ గురించి ఒక తిప్పలు ఉన్నది, ఈ బ్లౌజ్ కుట్టుడు అవుతుందో కాదో ఎట్లా మేనేజ్ చేసాడో ఏమో తెలియదు. ఇంకో గోల్డ్ కలర్ ఇట్లా వచ్చింది, బార్డర్ వచ్చేసి ఇట్లా పింక్ వచ్చింది, మధ్యలో మాత్రం ఎల్లో కలరు. ఈ శారీకి 7000 పడ్డది. నేనైతే అమ్మో వద్దు బాబా 7000 పెట్టొద్దు, ఇంకా 2 చీరలు తీసుకున్నది బెస్ట్, 7000 పెట్టొద్దు అనేసి అన్నా. కాకపోతే ఈ ప్యాటర్ను ఈ లుకింగ్ ఇదంతా మా ఆయనకి ఎందుకో నచ్చింది. ఇక బాగా తీసుకో ఏం కాదు తీసుకో, మళ్ళా తీసుకో కదా, తీసుకున్నప్పుడే మంచిది తీసుకో అని చెప్పేసి అన్నాడు. అందుకని చెప్పేసి తీసుకున్నా. ఈ శారీ వచ్చేసి 7000 పడ్డది. ఇది బతుకమ్మ కట్టుకోవాలనేసి అనుకుంటా ఉన్నా. మరి బ్లౌజ్ ఏమవుతుందో, బ్లౌజ్ కుట్టుడు అవుతుందో కాదో ఏమవుతుందో తెలియదు. నేనైతే ఒకటే శారీ అని అనుకున్నా, కాకపోతే అక్కడికి పోయిన తర్వాత ఏమైంది అని అంటే నాకు 2 శారీలు నచ్చినాయి. ఒకటే శారీ అది ఫిక్స్ కావు కదా, ఒక శారీ ఇక్కడ వేసుకొని ఒక శారీ ఇక్కడ వేసుకొని బావానికి 2 శారీలు నచ్చినాయి ఏది తీసుకోవాలి అది అడిగిన అనమాట. లాజిక్ ప్రకారంగానే మా ఆయనకి 2 లేదని ఒకటి సెలెక్ట్ చేయమంటే 2 తీసుకోమంటాడు. బావ నాకు ఇది నచ్చింది, ఇది ఇంకా నచ్చింది బావా, ఇవి 2 ఏది తీసుకోవాలి అని అడిగినా సరే ఇక 2 తీసుకో అనేసి అన్నాడు. అందుకని చెప్పేసి ఇక 2 తీసుకున్నా. అసలు యాక్చువల్లీ బతుకమ్మకు కొత్తది తీసుకొని దసరాకి ఏదో ఒకటి కట్టుకుంటూ అయిపోతుంది, ఎందుకంటే బతుకమ్మ ఆడవాళ్ళ పండుగ కదా, మంచి అందరు ఇట్లా కట్టుకోవచ్చు అట్లా అనుకున్నా. కానీ మా ఆయన 2 శారీలు తీసుకోమని చెప్పిండు. ఇంకా ఇది వచ్చేసి లైట్ స్కై బ్లూ కలర్ వచ్చి సిల్వర్ గోల్డ్ చిన్న చిన్న ఇట్లా బూటాల్లాగా అట్లా వచ్చినాయి. అంచు వచ్చేసి వంకాయ కలర్ ఉంటుంది కదా, వంకాయ కలర్తోని వచ్చింది. ఈ నెమలీలు వచ్చినాయి అన్నమాట, మధ్యలో నెమలీలు వచ్చి పైన కింద ఇట్లా డిజైన్
బర్త్డే నచ్చింది. నాకు ఈ సారీ బాగా నచ్చింది. మా పిన్ని ఎవరో ఎంగేజ్మెంట్లో చూసిండట, ఆ ఎంగేజ్మెంట్ కలర్ అన్నమాట ఇది, ఆ అమ్మాయి కట్టుకున్న కలర్ ఇది. బాగా నచ్చింది మా పిన్నికి కూడా. 25,000 పెట్టి తీసుకుందట ఆ అమ్మాయి ఎంగేజ్మెంట్ శారీ. ఇట్లాంటి కలరే ఉంది, బాగుంది వర్ష. నాకు ఫోటోలో చూసినప్పుడు కూడా మంచిగా అనిపించింది. నువ్వు కూడా ఈ కలర్ కాంబినేషన్ తీసుకో అని చెప్పేసి పిన్ అంటే ఇట్లా తీసుకున్నా. చున్నీ కాదు, కొంగు 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 వచ్చింది. ఇంకో ఇట్లా కొంగు కూడా, ఏదైతే ఈ కలర్ ఉందో ఇది కొంచెం ఇట్లనే గోల్డ్ కలర్ వస్తే బాగుండు. ఇట్లా మధ్యలో కొంచెం సిల్వరును ఈ పింక్ కలర్ లైట్గా కలిపి వస్తున్నది ఎందుకో ఇట్లా. మరి ఈ కలర్ అయితే బాగుంది. నాకు ఈ లైట్ ఈ స్కై బ్లూ కలర్ లేదనమాట, అందుకని చెప్పేసి ఇది తీసుకున్నా. ఈ అంచు కూడా ఇట్లా గోల్డ్ అచ్చుడు మస్తు లుక్ అనిపిస్తూ ఉన్నది. ఇక అక్కడ కట్టి చూపెట్టారు, కట్టి చూపెట్టినాక మంచిగా అనిపించింది. ఇంకా వేరే షాప్లకు ఎన్నో పోలేదనమాట. అన్ని చెన్నై షాపింగ్ మాల్లో నేను చేసిన. మా ఆయననేమో బాయ్లాండ్లో మా ఆయన తీసుకున్నాడు ఇదంతా షాపింగ్. నేనైతే ఒకటే చెన్నై షాపింగ్ మాల్లో చేసిన. ఇంకా తర్వాత చెప్పులు కూడా అందరికీ లేవు, అయితే సరిగ్గా లేవు అనమాట. అక్కడైతే తక్కువకు వస్తాయి కదా మంచిర్యాలు, ఎప్పటికి దొరుకుతూ ఉంటాయి మంచిగా అని చెప్పేసి తీసుకున్నాం. ఇక మా కన్నయ్యకి ఈ బెల్ట్ చెప్పులు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తుందమ్మా అని చూస్తూ ఉన్నాడు. ఇక కన్నయ్య వేసుకో. ఈ స్పోర్ట్స్ వేరు, షూస్ ఉన్నాయి, కాకపోతే చెప్పులు బాగా పాత పడ్డాయి అందుకని చెప్పేసి ఇంకో డైలీ వేర్ కూడా తీసుకున్నాము. ఇంకా మా మిల్కమ్మకి ఇంకా చెప్పులు. ఇంకా మా చెప్పులన్నీ కలిపినా అంత బిల్లు కాదు. మా ఆయన చెప్పుల రేటు చెప్తే అయితే పర్షాన్. మా ఆయన చెప్పుల రేటు బిల్లిన్లు ఉన్నది ఒకసారి చూద్దాము. అసలు ఇంతకుముందు వాడే చెప్పులు కూడా సేమ్ ఇట్లనే. మనం ఏమనుకుంటాం, వాడినవి వాడొద్దు అంటే వేరే రకం, మొన్ననే వాడినాం మళ్ళీ వేరే రకం వాడితే అయిపోతుంది అని అనుకుంటాం కదా. మా ఆయన చూడండి, ఆల్రెడీ ఇదివరకు ఇట్లాంటివి వాడిండు, మళ్ళీ ఇవే తెచ్చుకున్నాడు. ఇవి వచ్చేసి వుడ్లాండ్. మా ఆయన కొన్ని సార్లు హైదరాబాద్ రోడ్ల మీద నడిచినప్పుడు చెప్పులకు రంధ్రాలు పడి అవి బొబ్బలు వస్తా అంటే కూడా అట్లనే నడిచిండట, చెప్పులు కొనుక్కోవడానికి డబ్బులు లేక. అందుకని చెప్పేసి నేను ఎప్పటికీ మన వ్లాగ్స్లలో ఎప్పటికి చెప్తా ఉంటా కదా, అట్లా బాగా నడిచిండు ఆ కష్టకాలంలో. ఇక ఇప్పుడైతే ఈ వుడ్లాండ్ చెప్పులే. ఇవి 3,500 అట్లా పడ్డాయి. బాగా రేట్లు ఉంటాయి ఇవి. ఈ వుడ్లాండ్ అనేటివి బాగా రేటు, ఎందుకంటే ఇవి తోలొస్తుంది. తోలొచ్చి మామూలు చెప్పుల్లాగా ఎండ ఖరాబ్ అవ్వడు అట్లేం ఉండదు. ఇవి 3,500 పెట్టి సంవత్సరంన్నర అట్లా వాడతాడు. తడిసినా ఏం కాదు, ఎండకి మళ్ళీ ఎండిపోతాయి, మంచిగా ఉంటాయి. ఇట్లా ఇవి ఏం డ్యామేజ్ కాలేదు, కాకపోతే కలర్ ఒకటి కొంచెం లుకింగ్ అనేది పాత పడి ఇట్లా కనబడతా ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి. మళ్ళీ వుడ్లాండ్ అనేది ఇక్కడ చుట్టుపక్కల దొరకదు, పోతే హన్మకొండకు లేకపోతే కరీంనగర్కు లేకపోతే ఇట్లా మంచిర్యాల పోయినప్పుడే తీసుకుంటాడు. ఇవి తీసుకొని షూస్ కూడా ఇవే ఉంటాయి. నేను అసలే పొట్టిగా ఉన్నా అంటే బావా షూస్ వేసుకున్నప్పుడు నా పక్కకు నడవకని చెప్తా. ఇక షూ ఉంటుంది కదా, కింద ఉంటుంది కదా, కిందదే గింతెత్తు ఉంటుంది. ఎప్పుడన్నా పెళ్ళిళ్ళప్పుడు ఏదన్నా వెరైటీ డ్రెస్ వేసుకున్నప్పుడు షూస్ వేసుకోవాలనుకుంటాడు కదా, అప్పుడు నేను బావ పక్కకు అస్సలే పోను. ఎందుకంటే నీ గింత కింద ఫ్లోర్లో నేను పైన ఫ్లోర్లో బాగున్నట్టు. అసలే బావ హైట్ అంటే ఇంకా షూస్ వేసుకుంటే ఇంకా ఎత్తు అట్లా ఉంటాడు అనమాట బావ. ఇది బావ చెప్పులు వుడ్లాండ్. మళ్ళీ ఇదే బాక్స్లో పెట్టి ఎప్పటికీ జాగ్రత్త చేస్తూ ఉంటాం. మామూలుగా ఏదైనా చెప్పులు వేసుకున్నా ఎక్కడికైనా పోయినప్పుడు మళ్ళీ ఇవే చెప్పులు వేసుకుంటూ ఉంటాడు. ఇంకా మామూలుగా మిల్కీ ఇవి చెప్పులు. ఇంకా నా చెప్పులు అనమాట. ఇక అక్కడికి పోయిన తర్వాత నాకు ఈ చెప్పుల దగ్గర కూడా గంతే, షిటికి కూడా ఏది తీసుకోనికి రాదు. ఇది సైజ్ మంచి లేదు, ఇది కొంచెం పెద్దగా అవుతూ ఉన్నది. ఇదేమో కలర్ బాగుంది. ఇది వరకు చెప్పులు నాయి పోయినాయి అనమాట, ఇట్లాంటివి సేమ్ చెప్పులు పోయినాయి. అన్నదానంకి అని చెప్పేసి పోయినాము వినాయకుడి దగ్గర. అన్నదానంకి అని పోతే అక్కడ చెప్పులు పోయినాయి. చెప్పులు పోతే శనివైనట్టే అని చెప్పేసి మనసు నిమ్మలం చేసుకొని ఇంటికి వచ్చినా కానీ ఇవి మస్తు నచ్చినాయి. ఇట్లా వెరైటీ కలర్ ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి మళ్ళీ సేమ్ చెప్పులు తీసుకున్నా. ఇక అడిగి పోయినాక బావా నాకు ఇవి నచ్చినాయి కానీ ఇవి పాతలు ఆల్రెడీ వాడినాయి కదా, వాడినట్టు అనిపిస్తూ ఉన్నది. ఇవేమో కొంచెం వెరైటీగా బావా, ఇవి పెళ్ళిలో పోయినప్పుడు అట్లా వేసుకోవచ్చు, ఇవి కూడా నచ్చినాయి. ఇక ఇవేమో రోజు వేసుకోవచ్చు బావా, ఇది ఒక వెరైటీ కలర్ ఉన్నది అని హొబ్బ చెప్పుల దగ్గర కూడా నన్ను ఇట్లా సత్తాయిస్తావా వర్షి, తీసుకో ఏది నీకేం నచ్చుతావు తీసుకోవాలన్నాడు. తీసుకో అమ్మయ్య తీసుకోమన్నాడు కదా అని చెప్పేసి ఇంకో 3 తీసుకున్నాను అనమాట. ఇక ఇవి ఇంకా ఇట్లా పెళ్లి పోయినప్పుడు నేను కొంచెం హైట్ ఉండేది తీసుకోవాలని చూస్తా అనమాట, మా ఆయన హైట్ని మ్యాచ్ చేయడానికి. అది వరకు అయితే ఇంకా ఎత్తు చెప్పులు గింత ఫ్లాట్ వేసుకునేదాన్ని, కాకపోతే అవి వేసుకోవడం వల్ల ఎక్కువ దూరం నడవస్తలేదు, కాళ్ళు నొప్పి అవుతా ఉన్నాయి అని చెప్పేసి కొంచెం మీడియం సైజుకు మారిన, లేకపోతే ఇంకా ఫ్లాట్ వాడేదాన్ని. ఇక ఇట్లా 3 జతల చెప్పులు కూడా తీసుకున్నా. ఇది మేము దసరా పేరిట చేసిన షాపింగ్. ఎక్కడ పెట్టాను నాన్న ఇవి, మళ్ళీ చూపెట్టానా?
మా కన్నయ్య అయితే ఎప్పుడెప్పుడు కొత్త అన్ని వేసుకొని చూద్దామా అన్నట్టు ఉన్నది. ఇట్లా దసరాకి ఇంత షాపింగ్ చేస్తామని అయితే అనుకోలేదు. అక్కడికి పోయిన తర్వాత ఆఫర్లు చూసి అట్రాక్ట్ అయ్యి ఇక ఇంత బిల్లు ఇంత ఇవన్నీ అయితే తెచ్చుకున్నాము. ఇంతే అండి వీడియో, ఇట్లా షాపింగ్ అనేది చేసినాము. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ చాలా మంది మంచిర్యాలలో ఉన్న అభిమానులందరూ పలకరించడం జరిగింది. అక్కడ ఏదైతే షాప్లో వాళ్ళు చూపించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు మేము ఇట్లా షాప్లో 10 వరకు 9 వరకు అట్లా నైట్ వరకు వాళ్ళు పనిచేసి ఇంటికి పోయిన తర్వాత రిలాక్సింగ్ అవ్వడానికి అని చెప్పేసి మా వీడియోలు చూస్తూ ఉంటారట. విలేజ్ MKTVలో ఉన్న కామెడీ స్కిట్లు కామెడీ షార్ట్లు మేము చూస్తూ ఉంటాం, మస్తు నవ్వుకుంటాం, మస్తు రిలాక్స్ అవుతాము. మా ఇంట్లో అసలు నమ్ముతారో నమ్మరు మిమ్మల్ని కలిసి, మేము కలిసినామని చెప్తే అసలు నమ్ముతారో నమ్మరు అని చెప్పేసి మమ్మల్ని కలిసినందుకు గుర్తుగా ఫోటోలు కూడా తీసుకున్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ అభిమానం మీ ప్రేమ ఎప్పటికీ మా మీద ఇట్లానే ఉండాలి. నిజంగా అడుగడుగున పలకరించడం అయితే మాకు మస్తు ఆనందం అనిపించింది. ఎప్పుడన్నా ఇట్లానే ఆరోగ్యం బాగాలేనప్పుడు, లేకపోతే ఇట్లా ఎవరైనా పిల్లలకి ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోయినా ఇట్లా స్టక్ అవుతూ ఉంటాం కదా, వీడియోస్కి టైం ఇవ్వకపోవడం, మా డే లైఫ్లో మేము బిజీగా ఉండడం, అట్లా స్టక్ అవ్వాలని అనుకున్నా ఇట్లా కలిసినప్పుడు మీ అభిమానం ఇదంతా చూస్తే అసలు ఆగొద్దు. ఎక్కడ ఏదైనా వచ్చిన ఆలోచనలతో మిమ్మల్ని నవ్వించడానికి ఎప్పటికీ ప్రయత్నించాలి, అసలు ఆగొద్దు అని అనిపిస్తుంది అనమాట. ఇన్నివేళ బిల్ అయింది అని బాధపడకుండా ఒక ట్రావెల్ బ్యాగ్ అయితే మాకు ఇచ్చిండ్రు. ఇది 1000 2000 ఉంటుంది కావచ్చు, బాగానే పెద్దగా ఉన్నది, టైర్లు కూడా వచ్చినాయి, ఎటైనా ట్రావెలింగ్ చేసినప్పుడు మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే ఒకటి ఇచ్చిండ్రు అనమాట, బ్యాగ్ బాగుంది. మీ అభిమానానికి మీ ప్రేమకి ఎప్పటికీ మేము కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అన్నయ్యకు మిల్క్కి ఫుల్ ఆకలి అయితే ఉన్నది, ఇంటికి వచ్చి వంట చేసి వద్దని చెప్పేసి మా ఆయన ఫ్యామిలీ ప్యాక్ ఇంకో 2 పొట్లాలు ఎక్కువ తీసుకొచ్చిండు చికెన్ బిర్యానీ. మా పిన్నికి చికెన్ మటన్ల కన్నా పన్నీర్ అంటే చాలా ఇష్టం, అందుకని పిన్ని కోసం అని చెప్పేసి పన్నీర్ బిర్యానీ అనమాట. మొత్తం 7 ప్లేట్ల చికెన్ బిర్యానీ అనమాట. తింటా ఉన్నాం 8 ప్లేట్ల 6 ప్లేట్లు చికెన్ బిర్యానీ, 1 ప్లేట్ ఎక్స్ట్రా చికెన్ బిర్యానీ, 1 పన్నీర్ బిర్యానీ పిన్నికని. ఇట్లా చిన్న సైజ్ పార్టీ లాగా జరుగుతా ఉన్నది అనమాట. నువ్వు పన్నీర్ బిర్యానీ మొత్తం అయితే ఇంట్లోనే వంట చేసుకోవటం బట్టు, ఎందుకంటే అక్కడికి పోయినాం కదా మస్తు అలసిపోయినాం పార్టీ అదేది వీళ్ళు సెలెక్ట్ చేసి అలసిపోయారు. ఏదైనా పని చేయడానికి మనం అలసిపోతాం గానీ వీళ్ళు చీరలు పిసికి పిసికి అలా వారేయడానికి అలసిపోయారు అనమాట. అది అది జరిగింది అనమాట మొత్తానికి. అందుకే 8 ప్లేట్ల బిర్యానీ వచ్చింది. కాకపోతే రేపు బిల్ ఏంటైనా చెక్ చేస్తే నాకు కూడా పిచ్చర్ వేసినట్టున్నది. చూస్తా రేపటి సంగతి మాట్లాడతా. కొంచెం అరగడానికి అని చెప్పేసి మా పిన్ని థమ్స్ అప్ తీసుకొచ్చింది. థమ్స్ అప్ తాగేవదనే ఏదైనా జ్యూస్ చేసుకుని తాగితే బాగుండాలి అనిపిస్తా ఉన్నది. అయితే మేము ఈరోజు షాపింగ్ కి పోయినాం కదా, అక్కడ చెన్నై షాపింగ్ మాల్ రీసెంట్ గానే ఓపెన్ చేసేది కదా. ఎప్పుడు పిన్ రీసెంట్ అంటే ఏదో ఒక రోజు ఓపెన్ చేసి అయిపోయింది. ఎందుకు స్పెషల్ స్పెషల్ ఆఫర్స్ పెట్టారు అనమాట, గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. మాకైతే బ్యాగ్ ఇంకా ఇదో ఇదొక గిఫ్ట్ వచ్చింది అనమాట. బ్యాగ్ ఏది? బ్యాగ్ కూడా ఇక్కడ ఉన్నది. ఇది కూడా గిఫ్టేనా? ఇది కూడా. ఇంకో ఈ బ్యాగ్, ఇది రెండు మేము షాపింగ్ చేసినందుకు గిఫ్ట్ రావడం జరిగింది. ఇది ఏదైతే ఐస్ క్రీమ్ కప్స్ ఉన్నాయో అది పిన్నికి నేను గిఫ్ట్ చేస్తాను. తీసుకో పిండి, నువ్వు తీసుకో. ఉన్నాయి, అక్కడ లేవు కదా. లేవు,
ఏమంటారు ఐస్ క్రీమ్ అట్లాంటివి అయితే మేము ఎక్కువ తినము, ఇక్కడైతే నువ్వు మంచిగా గిఫ్ట్ దాంట్లో పెడతావు మంచిగా కనబడుతుంది ఇక అందుకని చెప్పేసి. అయితే ఈ బ్యాగ్ కూడా పిండికియాలనుకున్నాం కానీ మాకు అన్నయ్య అంటే దీనిలో కూర్చొని ఆడుకుంటాడట, దీనిలో అన్నయ్య కూర్చుంటుంటే మిల్క్ దొబ్బుతుందట వాళ్ళు అట్లా ఫిక్స్ అయ్యారు అందుకని చెప్పేసి. ఖచ్చితంగా ఓడిపోతాడని చూస్తారు, అది కూడా ఇత్తే అయిపో వాళ్ళు ఆడుకుందామని ఫిక్స్ అయ్యారు. ఇది మాత్రం నిజంగా చాలా బాగుంది, ఇది ఓవెన్ లో పెట్టుకోవచ్చట ఐస్ క్రీమ్స్ కానీ మొత్తం సీజం అన్నట్టు స్ట్రాంగ్ ఉంది. ఇట్లా మంచిగా బంచి ఉంది కదా పిండి, ఉత్తగా వంపకుండా ఇట్లా గిఫ్ట్ లైఫ్ ఇచ్చారు అన్నట్టు మంచి ఉంది పిండి. ఒకళ్ళు ఓపెన్ చేయకపోయినా గిఫ్ట్ లా అట్లా అట్లనే పెట్టు మంచిగా.